వడంగపేట్ మున్సిపల్ ప్లేగ్రౌండ్ లో పి ఇంద్రారెడ్డి మెమోరియల్ 69వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రులు సబిత ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి నుండి దేశ జట్లలో స్థానం పొందాలి, మంచి పేరు తేవాలన్నారు. ఇటీవల జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తున్నారని, క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు జనార్దన్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు ఇన్నోర్ పేరు ప్రత్యేకంగా మున్సిపల్ కార్పొరేషన్ నుండి రంగారెడ్డి గారి వర్ధన సందర్భంగా విదేశాంగ మంత్రులు పెద్దలు అక్కడ సత్యం జరిగినట్టు గౌరవ పాలు వివిధ హోదాలు ఉన్నటువంటి నాయకులకు, క్రీడాకారులకు, ముఖ్యంగా 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి కబడ్డీ క్రీడాకారులు క్రీడలు ఆడుకోవడానికి ఆట స్థలాలను మనం తయారు చేయాలని చెప్పి రేపటి నుంచే పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం ఇస్తున్నానని చెప్పి ప్రకటించిన సంగతి క్రీడాకారిని ప్రోత్సహించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఒలింపిక్ అనేటువంటి వాళ్ళు కూడా గతంలో ఉన్న నగదు ప్రోత్సాహం కూడా ఎక్కువగా ఇచ్చి క్రీడాకారులను ప్రోత్సహించాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పటికే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.